డాక్టర్ గారు, శ్రీని గారు ఇలా అడుగుతున్నారు. నాకు ఈ మధ్యనే పెళ్ళయింది. నా వయసు 19 సంవత్సరాలు. నేను గత నెల రోజులుగా UTI సమస్యకు మందులు వాడుతున్నాను. అయితే నాకు ఇప్పటికీ పొత్తి కడుపు ఎడమవైపున నొప్పిగా ఉంటుంది. డాక్టర్ని కలిస్తే అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని చెప్తున్నారు. దీని గురించి నేను ఎప్పుడూ వినలేదు. PID అంటే ఏంటి? ఈ సమస్యకు ఎటువంటి చికిత్స ఉంటుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రీని గారు, మీకు ఇప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది అంటున్నారు. ఈ టైంలో ఏంటి అంటే హనీమూన్ సిస్టైటిస్ అంటాము. అంటే యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించి ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకోండి. అండ్ తప్పకుండా ఎక్కువ వాటర్ తాగటము అండ్ ఎవ్రీడే ఒక లెమన్ జ్యూస్ అట్లాగా తీసుకోవటం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అరికట్టవచ్చు. అండ్ మీకు వచ్చే నొప్పి ఏదైతే లెఫ్ట్ సైడ్ అంటున్నారో, PID అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి. అది ఇన్ఫెక్షన్ అనమాట. అంటే యూట్రస్కి, ట్యూబ్స్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం PID అంటాము. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా నిజంగా ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు ఇన్ఫెక్షన్ లాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి. సెకండ్ థింగ్, ఎగ్జామిన్ చేసి మీకు నిజంగా PID ఉందా లేదా అనేది చెక్ చేయాలండి. ఒకవేళ PIDగా ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది అంటే మీ హస్బెండ్ది కూడా స్క్రీన్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ PID అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనము టెస్టులు చేయాల్సి వస్తుంది. స్మియర్ టెస్ట్ కానివ్వండి, అల్ట్రాసౌండ్, పెల్విస్ స్కాన్, అవన్నీ వల్ల మనము దానిని చెక్ చేసుకొని కల్చర్ టెస్ట్ వల్ల కూడా దానిని బట్టి యాంటీబయాటిక్ ఇవ్వటం వల్ల మీకు ఫ్యూచర్లో PID రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది.